ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన చేయాల్సిందంతా చేశారు, మనమేం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసరం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది, ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా, అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికన్నది ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం, అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారత రత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను, అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో, కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని, లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం, అదే మారిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది, అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగులు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా, అక్కడ కూడా చిత్ర నగర్ అని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగర్ అని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతోమంది పుడతాం, ఎంతోమంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.